నో నో సార్ మీ ఇద్దరు ఛాలెంజ్ చేసుకుంటారా దానికి నేను పర్మిషన్ ఇయ్యాలా ఇదేమైనా పోలీస్ డిపార్ట్మెంట్ అనుకునేవా పిల్లట అనుకునేవా నేనేమైనా డీసీపీ అనుకునేవా తిక్కలో అనుకునేవా అసలు ఛాలెంజ్ చేయడానికి ఎంత ధైర్యం అయ్యా నీకు మీరే ఇలా అంటే ఎలా సార్ నువ్వేం చెప్పినా ఇంటా నువ్వేం కావాలన్నా ఇస్తా ఒకరి ఛాలెంజ్ కి పర్మిషన్ తప్ప అయితే నన్ను బ్లెస్ చేయండి సార్ సప్పని మాట మార్చినావే ఏదైనా ఫిట్టింగ్ ఉంటుందా దీంట్లో అయినా బ్లెస్సింగ్ లో ఫిట్టింగ్ ఏముంటది ఇస్సా ఆయుష్మాన్ భవ పెళ్ళవాలని దీవించండి సార్ పెళ్ళ శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు ప్రేమించిన అమ్మాయితోనే పెళ్ళవాలని దీవించండి సార్ అయితే లేపు అయితే మీరు పర్మిషన్ ఇచ్చేసారుగా నేను అడిచినా నేను ప్రేమించిన అమ్మాయిని చేసుకోవాలంటే అమ్మాయి ఒప్పుకోవాలిగా ఒప్పుకోవాలా ఒప్పుకోవాలంటే నేను ఛాలెంజ్ లో గెలవాలి కదా గెలవాలా గెలవాలంటే ఇది జరగాలి కదా జరగాల జరగాలంటే మీ పర్మిషన్ కావాలి కదా ఇచ్చేసినా ఇచ్చేశారు కదా राधाकृष्ण పిల్లలు నచ్చుకునారా ఏంటో అది వాళ్ళు ఎప్పుడు మర్చిపోయారండి మర్చిపోవటమా నెవర్ అంతకంత బుద్ధి వచ్చేలా చేస్తాను నెక్స్ట్ 1 మంత్ మీరే నన్ను కాపాడాలండి 1 మంత్ కాదు ఒక్క రోజులో పారిపోయేలా చేస్తాం మా లక్ష్మీ మేడం తరపున ఇది మా ఛాలెంజ్ బావా కాన్వెంట్ పిల్లలను ను హ్యాండిల్ చేయలేకపోతే అక్కడ అమ్మాయి ఆ క్రిమినల్స్ ని ఎలా హ్యాండిల్ చేస్తుందో ఏంటో ఒక్క రోజు కాదు నెల రోజులు నీ స్టేషన్ కి వచ్చి నీ కన్నా బాగా నీ క్రిమినల్స్ ని హ్యాండిల్ చేసి చూపించమంటావా ఒకవేళ ను చేయలేకపోతే నీ యూనిఫామ్ తీసి ఉద్యోగానికి రాజీనామా చేసి నాకు క్షమాపణ చెప్పాలి చెప్తాను కానీ నువ్వు చేయలేకపోతే నువ్వేం చెప్తే అది చేస్తా గుడ్ మార్నింగ్ నా పేరు లక్ష్మీ ప్రసన్న మీ పేరేంటి నెల్లూరు మేడం ఊరు పేరు కాదండి మీ పేరు నా పేరు నెల్లూరు మా ఊరు పేరు నెల్లూరు మా అబ్బాయి పేరు కూడా నెల్లూరు మేడం కన్ఫ్యూజన్ అవరా మా నెల్లూరు వాళ్ళకి నెల్లూరు అంటే పిచ్చండి మేడం వాళ్ళంతా చిల్లర దొంగలు మేడం ఈ ఫైల్లో ఉన్న వాళ్ళు డేంజరస్ క్రిమినల్స్ మేడం ఇంతమంది ఉన్నారేంటి చెంచలు కూడా జైల్లో విఐపీలు ఎక్కువైపోయారని హౌస్ఫుల్ బోర్డు కూడా పెట్టేశారు మేడం అందుకని వీళ్ళందరికీ ఇక్కడే అకామిడేషన్ ఇచ్చారు గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ ప్లీజ్ కాన్సంట్రేట్ మీ లక్ష్మీ మ్యామ్ చెప్తే వింటారుగా ఆ ప్లేస్ లో నేను వచ్చాను కదా నేను చెప్తే కూడా వినాలి కదా ఎందుకు వినాలి మా లక్ష్మీ మేడం మంచిగా లెసన్ చెప్తారు మీరు చెప్తారా ఆ అంతకంటే మంచిగా చెప్తాను మీకు మా సబ్జెక్ట్ తెలుసా ఆ సిలబస్ తెలుసా మీకు ఫిజిక్స్ వచ్చా న్యూటన్ లా ఏంటి వెట్టిన యామమంటే ఏయర్లో వచ్చింది వన్న మాత్రం చెప్పు బాబాలు ఎంత పెద్ద ప్లేస్ ఆతారు ఏనా వాళ్ళు పొడు ఎంత మీకు క్రికెట్ తెలుసా ఇవన్నీ వద్దు సార్ జానీ జానీ ఎస్ పాపర్ ఏం చెప్పండి Ah